దళితులు ఓట్లు వేస్తే నీవు గెలవలేవా? మరి ఎందుకు ఇప్పటి వరకు కొల్చారా మండలంలో ఒక్క దళితునికి దళిత బంధు ఇవ్వలేదని, ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించలేదని, ఈ ప్రాంత ప్రజలు నీకు ఏం అన్యాయం చేశారని అడిగారు ఎమ్మెల్యే మదన్ రెడ్డిని. కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ జిల్లా కార్యదర్శి మారెల్లి అనిల్, నీకు దళితులంటే ఇంత చులకనా అంటూ ఎమ్మెల్యే మదన్ రెడ్డి తీరుపై అనిల్ ఫైర్ అయ్యారు. కొల్చారా మండలం పైతర గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అనిల్ మదన్ రెడ్డి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నర్సాపూర్ నియోజకవర్గంలో అన్ని మండలాలకు దళిత బంధు ఇవ్వడం జరిగింది. అంటే మండలకు ఒక విలేజ్ ఎలా చేసుకున్నావా, ఎంత చేసుకున్నావా, ఒక ప్రతి మండలంలో దళిత బంధు ఇవ్వడం జరిగింది. కొల్చారం మండలంలో దళిత బంధు డబుల్ బెడ్రూమ్ ఎందుకు నోచుకోలేదు అని చెప్పేసి ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారికి ఈ వీడియో పంపడం జరుగుతుంది. ఏం పాపం చేసింది కొల్చారం మండలి నీకు? కొల్చారం మండలిలో నీకు దళితులు ఓటేయలేరా? కొల్చారం మండలిలో ఇల్లు లేని వారు లేరా? కొల్చారం మండలిలో భూములు లేని వారు లేరా? గొప్ప గొప్ప మాటలు కేసీఆర్ చెప్తూ, గొప్ప గొప్ప మాటలు టిఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు కదా, కొల్చారం మండలిలో ఏ ఒక్క విలేజ్ కైనా నువ్వు దళిత బంధు ఇచ్చినవా? కొల్చారం మండలిలో ఏ ఒక్క విలేజ్ కైనా నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇచ్చినవా? దళిత బంధు కొల్చారం మండలికే ఎందుకు ఇవ్వలేదు? ఒక్క గ్రామంలో ఒక డబుల్ బెడ్రూమ్ అయినా ఎందుకు ఇవ్వలేదు అని చెప్పేసి మేము ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాము. ఇప్పుడు తక్షణమే స్పందించి డబుల్ బెడ్రూమ్ కానీ దళిత బంధు కానీ దళితులకు 3 ఎకరాల భూమి కానీ పరిచర్య స్టార్ట్ చేయాలని చెప్పేసి అధికారులకు ఎమ్మెల్యే గారు సూచించాలని చెప్పేసి మేము కోరడం జరుగుతుంది.